సారూ ఈ సినిమాలో ఇద్దరు మా తెలంగాణ సీఎంని చూపిస్తేవి ఆంధ్ర సీఎంని చూపిస్తేవి అంటే ఏమన్నా కోపం ఉన్నదా మా కేసీఆర్ సార్ మీద అయ్యో మా స్వామి జగన్ సార్ మీద ఏమన్నా ప్రేమ ఉన్నదా అలా కాదమ్మా కేసీఆర్ గారి మీద జగన్ గారి మీద కోపాలు అయ్యే సినిమాకి అట్లా ఉండదమ్మా మేము సినిమా వాళ్ళం సినిమా కథను మాత్రమే చూస్తాం మేము కథలో ఏది పవర్ఫుల్ క్యారెక్టర్ దేన్ని ఎలా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలనేది చూస్తాం తప్ప ఏది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద కోపాలు వీళ్ళ మీద ప్రేమలు అట్లా ఏ ఇది ఉండదమ్మా సరే సార్ ఒక ముచ్చట అడుగుతా ఇప్పుడు కేసీఆర్ సార్ మీద ప్రేమ లేదు కోపం లేదు జగన్ సార్ మీద ప్రేమ లేదు కోపం లేదు కానీ మొన్న చంద్రబాబు సార్ పాపం జైలుకు ఆయ్ ఆ సార్ మీద ఏమున్నది ఆయన మీద ఏం ఆలోచన అనేది మా ఒకటి చెప్తానమ్మా దీన్ని ఎందుకు ఏంటి అనేది తీసేయండిమ్మా నేను ఒకటి చెప్పగలను చంద్రబాబు గారి గురించి ఎందుకంటే నేను ఆయనతో జర్నీ చేసుకున్నా ఆయన మనీ గురించి ఆలోచించడమా పైసల గురించి ఆలోచన చేయడు ప్రతి మనిషి గురించి ఆలోచిస్తాడు ఏమని మనీ గురించి ఆలోచించడమా మంచి వ్యవస్థ గురించి ఆలోచిస్తాడు మనీ గురించి అస్సలు ఆలోచించడు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు ముందుకు పోవాలి ఈ ప్రాసెస్లో ఆయన నిజాయితీగా నిలబడే ప్రాసెస్లో అవసరమైతే ఇలా జైలుకి వెళ్తాడమ్మా ఇంకొన్ని రోజులు ఉండమన్నా ఉంటాడు అతనికి జనం అంటే అంత ఇష్టం డెవలప్మెంట్ అంటే అంత ఇష్టం సో ఆయనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి పక్కన నిలబడ్డారు పవన్ కళ్యాణ్ సార్ మొన్న రోడ్డు మీద వండుకున్నాడు ఆ సార్ అరెస్ట్ అయిన రోజు సో హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప వ్యక్తి అమ్మ ఆయనతో నేను జర్నీ చేస్తున్నాను నాకు తెలిసింది నేను చెప్పాను సార్ పవన్ కళ్యాణ్ అంటే యాదకొచ్చింది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ పోయి ఆయనకు సోపతి ఇలబడ్డాడు అంటే సోపతి ఇలబడ్డాడు అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు కదా సపోర్టింగ్ అన్నాడు మీరు పవన్ కళ్యాణ్ సార్తో ఇంతవరకు సినిమా చేయలేదు సార్ మర్చిపోయిన అడుగుడు అంటే యాదకొచ్చింది లేదు 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 మా తప్పకుండా మా వారికి ఏజ్ ఉంది నాకు ఏజ్ ఉంది సో ముందు ముందు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను కొంచెం హై జోనర్ ఎత్తుకున్నప్పుడు ఆయన హై జోనర్ రారు యాక్షన్ అదంతా నేను హై ఎత్తినప్పుడు ఆయన ఒక ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగుతారు సో అవి కూర్చొని మాట్లాడుకొని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నేను 40 రోజులు 50 రోజుల్లో తీయలేను 150 డేస్ పడుతుంది నాకు ఇప్పుడు ఈ సినిమాకి ఎన్ని రోజులు 150 డేస్ కంపల్సరీ ఏ ఎనీ ఫిల్మ్ నాకు 130 to 150 కంపల్సరీ మా సో అన్ని రోజులు పడుతుంది కాబట్టి అన్ని రోజులు ఆయన వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే ఆయన పొలిటికల్లీ ఎంగేజ్ అయి ఉన్నారు మిగతా కొన్ని సినిమాలు కమిట్ అయి ఉన్నారు అందువల్ల లేదంటే ఆయన మించిన ఇదే ఉందమ్మా ఇప్పుడు మీకు ఎవరితో గీ సినిమా గీ హీరోతో నేను చేయకపోతున్నా అబ్బా అని ఏమన్నా ఉన్నదా సార్ పానానికి మా ఈ ఇండస్ట్రీలో అందరు హీరోలతో చేయాలనే ఉంటుంది మా ఒక డిఫరెంట్ డిఫరెంట్ జాన్స్ అందరు హీరోలతో చేయాలనే ఉంటుంది